రామగుండం నియోజకవర్గంలో గెలిచేదెవరు నిలిచేదెవరు ప్రస్తుతం తాజా పరిస్థితి ఎలా ఉంది ఆ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు రెండు లక్షల పదిహేను వేల నూట ఎనభై ఆరు మంది పురుషులు ఒక లక్ష ఎనిమిది వేల రెండు వందల ముప్పై మూడు మంది ఉంటే మహిళా ఓటర్లు ఒక లక్ష ఆరు వేల ఏడు వందల పదహారు మంది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కోరికంటి చందర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మరి ఇప్పటికిప్పుడు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు కనుక జరిగితే ఎవరు గెలిచే అవకాశం ఉంది తాజా రిపోర్ట్లో వెల్లడైనటువంటి రిపోర్ట్ కార్డును ఒకసారి పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కోరికంటి చందర్కు అనుకూలంగా ముప్పై ఎనిమిది శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నటువంటి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్కు అనుకూలంగా నలభై ఆరు శాతం ఓట్ షేర్ దక్కే ఛాన్సెస్ ఉన్నాయి ఇక బీజేపీకి ఆరు శాతం ఇతరులకు పది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మరి ఇదే నియోజకవర్గంలో గతంలో చేసినటువంటి సర్వేకి ఇప్పుడు వచ్చినటువంటి సర్వేకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గనక ఒకసారి పరిశీలించినట్లయితే గతంలో బిగ్ టీవీ సర్వే చేసినప్పుడు అంటే సెప్టెంబర్ నెల ఆరో తారీఖున బీఆర్ఎస్కి అనుకూలంగా ముప్పై నాలుగు శాతం మద్దతుదారులు కనిపించారు ఇప్పుడు నాలుగు శాతం పెరిగి ముప్పై ఎనిమిది శాతం మంది బీఆర్ఎస్కి అనుకూలంగా కనిపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి గత సర్వేలో ముప్పై ఎనిమిది మంది అనుకూలంగా ఓటేస్తామని చెబితే ఇప్పుడు వారి సంఖ్య భారీగా అంటే ఎనిమిది శాతం పెరిగి నలభై ఆరు శాతం కనిపిస్తున్నారు భారతీయ జనతా పార్టీకి గతంలో పదిహేను శాతం మంది మద్దతు ప్రకటిస్తే ఇప్పుడు వారి సంఖ్య ఆరు శాతానికి తగ్గిపోయింది ఇక ఇతరులు పదమూడు శాతం మంది గతంలో ఉంటే ఇప్పుడు అది పది శాతంగా కనిపిస్తోంది అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ క్యాండిడేట్ మక్కన్సింగ్ ఠాకూర్కు నలభై ఆరు శాతం ఓట్లు వస్తున్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది గత సర్వే కంటే ఆయనకి ఎనిమిది శాతం ఓట్లు పెరిగాయి ఇదే సమయంలో బీజేపీ ఓట్ షేర్ భారీగా పతనమైంది ఆ పార్టీకి తొమ్మిది శాతం ఓట్లు తగ్గిపోయాయి సోమవారపు సత్యనారాయణకి నాలుగు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్కు ముప్పై ఎనిమిది శాతం ఓట్లకే పరిమితమవుతున్నారు గత ఎన్నికల్లో ఏఏఎఫ్బి నుంచి గెలుపొందిన చందర్ తర్వాత గులాబీ గూటికి చేరారు గతంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సోమారపు సత్యనారాయణకి టిక్కెట్ దక్కలేదు ఫలితంగా ఆయన నాలుగు శాతం ఓట్లను ప్రభాతం చేయగలరని బిగ్ టీవీ సర్వేలో తేలింది